పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గురువారం పెద్దపల్లి పట్టణంలోని 21-22 వార్డులలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 21వ వార్డులో 93,60,000 రూపాయలు, 22వ వార్డులో 46,50,000 రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్దపల్లి పట్టణంలో పలు అభివృద్ధి పనులకు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. పట్టణంలోని 21వ వార్డులో 7 మరియు 8వ ప్యాకేజీ కింద 93,60,000 రూపాయల పట్టణ ప్రగతి, 14వ ఆర్థిక సంఘం మరియు స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్స్తో చేపట్టనున్న సీసీ రోడ్లు మరియు 22వ వార్డులో 3వ ప్యాకేజీ కింద 46,50,000 రూపాయల 15వ ఆర్థిక సంఘం నాన్ మిలియన్ ప్లస్ సిటీస్ నిధులతో చేపట్టనున్న స్టోమ్ వాటర్ డ్రైన్స్ నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలోని 21-22 వార్డులలో 1,40,00,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అభివృద్ధి పనులకు ఏర్పాట్లు చేసిన మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్, మున్సిపల్ కౌన్సిలర్లను ఆయన అభినందించారు. త్వరలోనే పట్టణంలోని అన్ని వార్డులలో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం పూర్తి చేస్తామని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చెప్పారు. పెద్దపల్లి పురపాలక సంఘ పరిధిలో 22వ వార్డు నందు మరి 21వ వార్డు నందు అభివృద్ధి పనులకు ఈరోజు శంకుస్థాపన చేసుకోవటం జరిగింది. పురపాలక సంఘానికి వివిధ గ్రాంట్ల ద్వారా లభించినటువంటి డబ్బుతోని సుమారు 1,40,00,000 రూపాయలతోని ఈ పనులు శంకుస్థాపన చేసుకోవటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ చైర్పర్సన్ గారు శ్రీమతి మమతా రెడ్డి గారు, గౌరవ కౌన్సిలర్స్ అందరికీ, అట్లాగే కమిషనర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ పురపాలక సంఘ పరిధిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయించు, త్వరలోనే అన్ని వార్డులలో కూడా మరి సీసీ రోడ్ల నిర్మాణం కానీ, డ్రైన్స్ నిర్మాణం కానీ వాటి కొరకు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసి త్వరలోనే వాటిని కూడా పూర్తి చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి, కమిషనర్ తిరుపతి, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు లైశెట్టి బిక్షపతి, ఉప్పురాజు, మోబిన్, సాబీర్ ఖాన్, పైడ రవి తదితరులు పాల్గొన్నారు.